ఒకే ఒక్కడు కిప్ చిగో. మార్థాన్ రేసును 2 గంటల్లోపు పూర్తి చేసిన తొలి అథ్లెట్గా గుర్తింపు పొందాడు. గతంలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను కెన్యాకు చెందిన రన్నర్ రియో ఒలింపిక్స్ ఛాంపియన్ ఇలియుడ్ కిప్ చిగో సాధించాడు. 42.195 కిలోమీటర్ల పులుసుల మారథాన్ రేసును 2 గంటల్లోపు పూర్తి చేసిన తొలి అథ్లెట్గా కిప్ చిగో గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో శనివారం ప్రత్యేకంగా జరిగిన మారథాన్ రేసులో 34 ఏళ్ల కిప్ చిగో 1:59.42 గమ్యానికి చేరాడు. అయితే ఇది అధికారికంగా గుర్తింపు పొందిన మారథాన్ రేసు కాదు. అందువల్ల కిప్ చిగో ఘనత రికార్డు పుస్తకాల్లో చేరడం లేదు. ప్రస్తుత మారథాన్ ప్రపంచ రికార్డు కిప్ చిగో పేరిటే ఉంది. గత ఏడాది బెర్లిన్ మారథాన్లో కిప్ చిగో 2:01.39 ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శనివారం వియన్నాలో జరిగిన మారథాన్ రేసును తిలకించేందుకు కిప్ చిగో స్వదేశమైన కెన్యాలోని వీధుల్లో ప్రత్యేకంగా టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది అభిమానులు కిప్ చిగో ఘనతను టీవీలో వీక్షించారు. 2 ఏళ్ల క్రితం ఇటలీలో కిప్ చిగో 2 గంటల్లోపు మారథాన్ రేసును పూర్తి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే 2వ ప్రయత్నంలో మాత్రం అతను విఫలం కాలేదు, సఫలమై తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గెలవాలి అన్న కోరిక తపన బలంగా ఉంటే గెలిచి తీరుతాం అని అన్నాడు, నిరూపించాడు. ముందు గెలిచిన నన్ను ఇప్పుడున్న నేనే గెలవాలి అనుకున్నాడు, గెలిచాడు, మరలా రికార్డు సృష్టించాడు. అతడే కిప్ చిగో. హ్యాట్స్ ఆఫ్ టు కిప్ చిగో.